నమస్తే, వెల్కమ్ బ్యాక్ థాట్స్ ఆఫ్ హోమ్ మేకర్. నేను అనిత. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు చికెన్ కర్రీ చూపించబోతున్నానండి. చాలా ఈజీగా మనం ఇది ప్రిపేర్ చేసేసుకోవచ్చు. బ్యాచిలర్స్కి ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుందండి. ఎంత ఈజీగా చేసుకోవచ్చు అన్నది నేను ఈ వీడియోలో మీకు చూపించాను. ఇప్పుడైతే ఇంకా ప్రాసెస్లోకి వెళ్దామండి. హాఫ్ కిలో చికెన్ తీసుకుని నీట్గా వాష్ చేసుకుని అందులో 2 స్పూన్స్ కారం వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 2 స్పూన్స్ ధనియాల పొడి వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోండి. జీలకర్ర పొడి అనేది 1/2 టీ స్పూన్ వేసుకోండి. ఎక్కువ వేసుకున్నారంటే కూర అంతా నల్లగా వచ్చేస్తుందండి కలర్ మొత్తం. అందుకే 1/2 టీ స్పూన్ వేసుకుంటే మనకి కూర కలర్ సరిపోతుంది. అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోండి. ఎంత సరిపోతుందో అంతా ఇప్పుడు యాడ్ చేయండి. అలాగే 1/2 స్పూన్ గరం మసాలా అండి ఇది, ఇది కూడా యాడ్ చేసేసుకుని మొత్తం ఈ మసాలా అంతా చికెన్కి పట్టేలాగా మొత్తం కలుపుకోండి. ఒక 5 నిమిషాలు అట్లా మసాజ్ చేశారంటే ఇది మొత్తం చికెన్కి మసాలా అంతా పట్టేస్తుందండి. చూడండి, ఇలా మిక్స్ చేస్తున్నాను. ఇట్లా మొత్తం అంతా కలిపేసుకోండి. కలపడం వల్ల చికెన్ కూడా చాలా ఫాస్ట్ కుక్ అయిపోతుంది. ఇప్పుడు దీనిపైన ఒక మూత పెట్టేసుకుని ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో కానీ లేదంటే బయట కానీ పక్కన పెట్టేసుకుని ఉంచుకోండి. 1/2 అవర్ తర్వాత కడాయి స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని దాంట్లో సరిపడగా ఆయిల్ అండి, అంటే నాకు ఒక 6 స్పూన్స్ అట్లా ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయలు 3 తీసుకున్నానండి. అవి ముక్కల కింద కట్ చేశాను. అలాగే 2 పచ్చిమిర్చి కూడా ముక్కల కింద కట్ చేసి అందులో వేసుకున్నానండి. అలాగే ఇప్పుడు దీంట్లో మనం కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటే కనుక త్వరగా ఉల్లిపాయలు అనేవి కుక్ అవుతాయి. కొంచెమే యాడ్ చేసుకోండి, ఎందుకంటే మనం చికెన్లో వేసాం కాబట్టి. ఇప్పుడు చూసుకుని మనం సాల్ట్ యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం కలపాలండి. కలిపిన తర్వాత అలాగే కొంచెం అంతా కరివేపాకు కూడా ఇక్కడ యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకుని అది కూడా ఒకసారి కలుపుకొని వేపించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని. లిడ్ పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడికించండి. మధ్య మధ్యలో ఒకసారి ఆనియన్స్ తీసుకుంటూ ఉండాలండి, లేకపోతే మాడిపోతాయి. చూడకుండా చూడండి, ఆనియన్స్ అయితే కుక్ అయిపోయినాయి. ఆనియన్స్ అయితే మొత్తం కుక్ అయిపోయినాయండి. ఇప్పుడు మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదండి చికెన్, అది కూడా ఇందులో యాడ్ చేసేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసుకోండి నెమ్మదిగా. మొత్తం ఆనియన్స్ ఆయిల్ అంతా కూడా చికెన్కి పట్టేలాగా మొత్తం అంతా ఒకసారి నీట్గా మిక్స్ చేసేసుకోండి. తర్వాత లిడ్ పెట్టేసుకుని ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకుంటే దాంట్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. చూడండి, చికెన్లో ఉన్న వాటర్ అంతా అయితే ఇట్లా బయటకు వచ్చేసింది. మనం ఇందులో ఎక్కువ వాటర్ కూడా యాడ్ చేయాల్సిన అవసరమే ఉండదండి, మనకి సరిపోతుంది ఆ చికెన్ వాటరే. అట్లా మధ్య మధ్యలో ఒక్కొక్కసారి తిప్పుకుంటూ ఉంటే సరిపోతుంది. లిడ్ మూత పెట్టేసుకుని మళ్ళీ ఇంకో 5 నిమిషాలు ఉడికించుకోండి. 5 నిమిషాల తర్వాత చూస్తే మన చికెన్ అనేది ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి. చూడండి ఎంత ఎలా ఉందో. ఈలోపు మనం ఒక 2 మీడియం సైజ్ టొమాటోస్ కూడా చిన్న ముక్కల కింద కట్ చేసి ఒకసారి మిక్స్ చేసుకోండి. టొమాటోస్ ఈ టైంలో యాడ్ చేయడం వల్ల ఆ టొమాటోలో ఉన్న పులుపు కూడా చికెన్ అబ్జర్వ్ చేసుకుంటుందండి. అప్పుడు చికెన్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఇప్పుడు మనం లిడ్ పెట్టేసుకుని మళ్ళీ ఇంకా 5 నిమిషాలు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఒక చిన్న టీ గ్లాస్తో టీ వాటర్ అందులో యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోండి. అంత చిన్న టీ గ్లాస్ అయితే సరిపోతుందండి, ఎక్కువ వాటర్ కూడా మనకు అవసరం లేదు, చక్కగా కుక్ అయిపోతుంది. మళ్ళీ లిడ్ పెట్టేసుకుని ఇంకొక 10 నిమిషాలు ఉడికించుకోవాలండి. కొంచెం ఫ్లేమ్ అనేది హైలో పెట్టుకుని ఉడికించుకోండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కనుక మన చికెన్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుందండి. ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీరని నీట్గా కడుక్కొని ముక్కల కింద కట్ చేసుకుని చికెన్ పైన వేసేసుకోండి. గార్నిష్ చేసేసుకుని లిడ్ పెట్టేసేయండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. మీరు తప్పకుండా మర్చిపోకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది నాకు కామెంట్స్లో తెలియచేయండి ప్లీజ్. ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. కొత్తగా చూసే వాళ్ళైతే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, అది క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేయండి. అలా చేశారంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అన్నది వచ్చేస్తుంది. థ్యాంక్ యూ, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.